नमस्ते वेलकम टू एबी लोकल टीवी न्यूज नेनु मनीषा बुर्थला मुंदुगा हेडलाइन्स चूद्दां రాష్ట్రంలో జరుగుతున్న దళితుల దాడులపై ఏఎంఎం సభలు మణిపాటు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తహసీల్దార్కు విరతి పత్రం విశాఖలో మధురవాడలో పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు హోటల్లో నిలువు ఉన్న ఫుడ్ను సీజ్ చేసిన అధికారులు విశాఖ పాడేరులో పెరుగుతున్న కరోనా కేసులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి మాస్కులు పంపారు నమస్తే వెల్కమ్ రాష్ట్రంలో జరుగుతున్న దళితుల దాడులపై తూర్పు గోదావరి జిల్లా తుని ఏఎంఐ సభ్యులు తీవ్రంగా ఖండించారు తూర్పు గోదావరి జిల్లా తునిలో అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా కోకర్నర్ కొల్లాపతుల దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో వేరుపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు సందర్భంగా వీరు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అమానుషమని దళితులను చిన్నచూపు చూడరాదని దళితులపై దాడి చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దళితులపై హత్యా ప్రయత్నాలు రాష్ట్రంలో ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ విధంగా అయితే దళితులపై దాడులు జరిగాయో అది దృష్టిలో పెట్టుకునే ఈరోజు ప్రభుత్వం మీకు ఒక దళితులు 80% మంది ఓట్లు వేసి మీకు రాజ్యాధికారం అప్పచెప్పారు అయితే ఈరోజు పరిశీలు చూస్తున్నట్లయితే గత ప్రభుత్వం ఏ రకంగా అయితే దళితులను టార్గెట్ చేసిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దళితుల మీద టార్గెట్ అవుతుంటే కనీసం దాని యొక్క స్పందన లేదని మేము బాధపడుతున్నాం ఎందుకంటే 2010-20 వరకు 19 మీకు అధికారం వచ్చేవారు కూడా నాతో సహా రాష్ట్రంలో ఉన్న దళితులు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో మీ అందరూ కలిసి పనిచేసాం ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మరి మమ్మల్ని మీరు విస్మరించడం చాలా బాధాకరంగా ఉంది దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం అయ్యా మీరు పాదయాత్రలో నేను 10 మందిని మామా అని పిలిస్తే 9 మంది దళితులు ఉన్నారని చెప్పారు ఒక్కసారి గుర్తు చేస్తున్నాం మీరు ఇచ్చిన వాయిస్ అది ఈ 9 మంది దళితుల పరిస్థితి ఏంటి అంటే మీరు ఓట్ల కోసమే 9 మంది దళితులు ఉన్నారని చెప్పారా లేదంటే దళితుల భవిష్యత్తు ఏమైనా మార్చాలని చెప్పారా అని మాకు క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చి 6 నెలల దగ్గర అవుతుంది మరి దళితుల స్థితిగతులు ఏంటి ఒక సర్వే చేయండి ఓట్ల కోసమే సర్వే కాదు 73 సంవత్సరాలు జరుగుతున్నటువంటి స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితుల స్థితిగతుల మీద సర్వే చేయమని అడుగుతున్నాం చేస్తూ అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఏదైతే డిమాండ్ చేస్తుందో దయచేసి ఆ ప్రత్యేక పంచాయతీ అనేది పంచాయతీరాజ్ చట్ట ప్రకారంగా ఉన్నటువంటి నిబంధనలు తీసుకుని మా పంచాయతీ మాకు ఇస్తే మాకు రాజ్యాధికారం వస్తుంది ఇలాంటి దాడులు అరికట్టడానికి మీరు ఒక భరోసా ఇచ్చిన నాయకుడు అవుతారని మేము వినియోగించుకుంటూ రాబోయే రోజుల్లో నా పేరు జల్లి చిన్నబాబు నేను అంబేద్కర్ ఇండియన్ మిషన్ తులసి నృపమార్ స్వాపించినటువంటి సంఘంలో కాకినాడ పార్లమెంటరీ కన్వీనర్గా పనిచేస్తున్నాను ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతున్నా రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరిగి 70 సంవత్సరాలు అవుతున్నా నేటికి ఈ యొక్క
మనుధర్మ సంబంధమైనటువంటి సమాజంలో దళితులపైన దాడులు వివక్షతలు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. సోదరులారా, ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసినట్లయితే కారంచేడు సంఘటన నుంచి సుందూరు గాని ఏరుకొండ గాని బదిరికొప్పం గాని అదే విధంగా మన జరిగినటువంటి ఆక సంఘటన మనం చూసుకుంటే చేరాల్లో జరిగినటువంటి సంఘటన మనం చూసుకుంటే కేవలం దళితులపైన ఈ రకమైనటువంటి దాడులు జరగడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి దాడులు అనేవి కేవలం ఈ యొక్క రాష్ట్రంలో ఆర్థికంగా రాజకీయంగా వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగడం మేమైతే చాలా మేము బాధ తగిన విషయం. ముఖ్యంగా మనకి తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసినట్లయితే యొక్క మనకి ఒక 17 సంవత్సరాల నిన్నటువంటి ఒక మైనర్ బాలిక పైన ఒక దళిత మైనర్ బాలిక పైన ఈ యొక్క మత్తు పదార్థాలు ఇచ్చి సామూహికమైనటువంటి లైంగికమైనటువంటి దాడికి పాల్పడడం మరి ఒక మృగమైనటువంటి సమాజంలో ఉంటున్నామా మానవీయ సమాజంలో ఉంటున్నామా అనేటువంటి ప్రశ్నార్థకంగా మారింది సోదరులారా. అదేవిధంగా ఒక సోదరుడు ఈ భారత రాజ్యాంగ ప్రకారంగా స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఈ హక్కులను కూడా ఈరోజు కాలరాస్తున్నటువంటి పాలక వ్యవస్థ అవ్వచ్చు లేకపోతే అగ్రవర్ణ సమాజం అవ్వచ్చు ఒక సోదరుణ్ణి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి శిరోమండనం చేయడం అనేది ఇది చాలా మానవమైనటువంటి హక్కులకి చాలా వ్యతిరేకమని మేము ఈ యొక్క విషయాన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే చీరాలు దిలీప్ కుమార్, నేను తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ నిన్ మిషన్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. రాష్ట్రంలో జరిగిన దాడుల మీద నిరసనగా ఈరోజు స్థానిక వీరవరపేట నుంచి మల్లాపుర సెంటర్ మీదుగా ఎంఆర్ ఆఫీస్కి వచ్చి జరిగిన దాడుల మీద ఏదైతే రాజమండ్రి దగ్గర సీతానగర్లో కేసుగా మరి విశాఖ మధురవాడలో పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు. మిథిలాపురి, ఉడా కాలనీ హోటల్, అనుపమా రెస్టారెంట్ లో కోవిడ్-19 గైడ్ లైన్స్ లేకుండా యథేచ్ఛగా అమ్మకాలు నిల్వ ఉన్న నాస్ రకం ఫుడ్స్ అమ్మకాలు చేస్తున్న హోటళ్లపై కొరడా, మిథిలాపురి, ఉడా కాలనీలోని పలు హోటళ్లపై దాడులు చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అనుపమా గ్రాండ్ హోటల్లో నిల్వ ఉన్న ఫుడ్స్ ను సీజ్ చేశారు అధికారులు. ఎందుకంటే మేము తప్పు చేయలేదండి, వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే రోడ్డు పోయేవాడు మీరు వచ్చి చేస్తే రోడ్డు అనేది చేయట్లేదండి. ల్యాబ్ రిపోర్ట్ వచ్చినట్టు తదుపరి చర్యలు ఫుడ్ సేఫ్టీ చట్ట ప్రకారంగా తీసుకొని పోతుంది. ఆ ఫుడ్ శాంపుల్స్ అన్ని పట్టుకెళ్తున్నారండి? ఫుడ్ శాంపుల్స్ ల్యాబ్కి టెస్టింగ్ పంపిస్తాం. ప్లెయిన్ వెజిటేరియన్ బిర్యానీ శాంపుల్ తీసేమో అనుమానం వచ్చింది. అది మనం టెస్టింగ్ ల్యాబ్ టెస్టింగ్ పంపిస్తాము. 14 డేస్లో మనకి రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ని బట్టి తదుపరి చర్యలు హోటల్ మీద తీసుకుంటాం. ఆ ఫ్రిడ్జ్లో ఉన్న టమాటో జ్యూస్లు ఇవన్నీ ఉన్నాయి కదండి, దానికోసం అవన్నీ కూడా చూసి వాటిని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ రోజున ఈ అనుపమ గ్రాండ్ మధురవాడ మిథిలాపురం కోణంలో ఉన్నటువంటి విశాఖ జిల్లా అరకులోయ అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న పై పంచాయతీరాజ్ జేసీ మాణికల్ పర్సంటేజ్ ఇవ్వాలంటూ చెప్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు మాజీ ఎంపీటీసీ కిల్లో అనిత అన్నారు. బుధవారం ఆమె జిల్లా పరిషత్ అతిథి గృహంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. పంచాయతీరాజ్ జేఈ మాణిక్యం ఎమ్మెల్యేపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని, అభివృద్ది చూసి ఓర్వలేక కొంతమంది చేస్తున్నారేమో అని, పర్సంటేజ్ ఇవ్వాలంటూ చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని, మానుకోకపోతే తగిన గుణపాఠం జేఈకి తగదని హెచ్చరించారు. పేరు అనిత అండి, పిలో అనిత. మరి 6 మండలాలకి మహిళా మండలి అధ్యక్షురాలండి నేను. అంటే ఎమ్మెల్యే గారికి పడని వాళ్ళు ఒక 5 ఎంప్లాయీస్ అల్లిరు. ఒకవేళ ఆ రిజాన్ ఇచ్చేసి ప్రజాసేవ చేస్తామంటే రాను. పడని వాళ్ళు ఇది తిన్నారు అది తిన్నారు అనేసి అంటున్నారు. అయినా అలాంటిది ఏం లేదండి, అతను చాలా మంచి వ్యక్తి, మాకు అన్నిటికీ బాగానే చూస్తున్నారు.
మరి లేని గ్రామాలకు కూడాను వెళ్ళి ఒక రోడ్డు లేని పక్షంలో రోడ్డు లేదు నీరు లేదు కరెంట్ లేదు అనేసి ఒక కొండల్లో లోయల్లో వెళ్ళి కూడా నా వాళ్ళు నా కుటుంబము నా పిల్లలు నా తల్లి తండ్రి నాన్నదమ్ములని వెళ్ళి ఏ కొండల్లో వెళ్ళి నడిచి కూడా అతను అన్ని చేస్తున్నారండి అలాంటి వ్యక్తి దొరకడము చాలా మాకు బలము ధైర్యము ఒక అన్నగా మళ్ళీ జగన్ అన్నప్పుడు ఒక అన్నగా మరి పాల్గొన్నప్పుడు ఒక అన్నగా మాకు ఉన్నారండి అటువంటి వ్యక్తికి చేయడం మాకు చాలా తప్పు అండి ఎవరో అతను జయట ఒక మూడు మండలాలకి అతను ఒక దీనిగా ఉన్నారు అతను ఇది ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని బొమ్మ ఉంటే అతని దగ్గర వచ్చి పోరాడని చెప్పాలి అతను ఇంత తిన్నారు మేము చూసాము మేము ఇచ్చాము అనేసి అతను వచ్చి ధైర్యంగా చెప్పాలి లేదంటే మీడియా దగ్గర వచ్చి మాతో మాట్లాడాలి మేము అతని గురించి మేము ఎన్నో సమస్యలు మేము పోరాడతాం ధైర్యంగా మేము చెప్పుకుంటాం మేము పీటీజీలు అనేసి మాకు వాళ్ళు చెప్పిన మేము ధైర్యంగా మేము చెప్పి ఆరు మండలాలకి 25 ఎంపీటీసీలు ఒక జెడ్పి ఇవన్నీ ఇచ్చారండి ఇచ్చినా మరి నాకు కూడా ఇప్పుడు నా కోసము కూడా చాలా పోరాడుతున్నారు ఒక మహిళలు వచ్చారు ఇంతమంది కూడి నీవు చెప్పగలవు చెప్పు మీ భాషతో అనేసి కూడా నన్ను దగ్గరికి చేర్చుకొని నన్ను చేశారండి అయినా సరే అటువంటి వ్యక్తికి చెప్పడం కూడా చాలా తప్పు అండి వాళ్ళకి చెప్పకూడదు అనేసి మేము ఒక మహిళలుగా వచ్చి మేము పోరాడుతున్నాము ఇప్పుడు కూడా వచ్చి ఎవరైనా వచ్చి ఇంత ఇచ్చాము అంత ఇచ్చాము తిన్నారు మా ఎదుట మీ ఎదుట ఇచ్చాము అనేసి వాళ్ళు రుజువు చేసుకొని వచ్చిన మేము ధైర్యంగా కూడా పోరాడడానికి అతను వెంట మేము వెళ్తాం అతను ముందు వెళ్తారు వెళ్ళినా మేము పోరాడతామండి ప్రజలకు ఎవరికి చిన్న కష్టం వచ్చినా ఆదుకునే ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ఒకటే. గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగరెడ్డి గాజువాక జీబీఎంసీ పరిధి అయిన 76 వార్డులో ఆనంగి హరినాథ్ 34 సంవత్సరాల వ్యక్తి ప్రమాదవశాత్తు 6 అంతస్తుల భవనంపై నుంచి పడి మరణించడంతో ఆ కుటుంబాన్ని ఏదో విధంగా సాయం చేయాలనే దృఢ సంకల్పంతో శాసనసభ్యులు తిప్పల నాగరెడ్డి ఆదేశాల మేరకు వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ సర్దార్ నెక్స్ట్ వెంచర్ అధికారులతో మాట్లాడి సుమారు 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి మాట్లాడి ఒప్పించారు. మరి తర్వాత అలాగే ఈరోజు 5 లక్షలు మరి ఇన్సూరెన్స్గా మరొక 5 లక్షలు మరి రమణ గారు దొడ్డి రమణ గారు దగ్గర ఉండి ఈ కార్యక్రమం అంతా చేసినందుకు మరి మా వార్డు ప్రజలందరూ కూడా అతనికి ఎప్పుడు అతను వెంట ఉంటామని అలాంటి వాటి కార్యక్రమం ఎప్పుడు కూడా చేయాలని నాగిరెడ్డి గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు. మరి మీరు ఎప్పుడు ప్రజల్లో ఉండి ఎప్పుడు ఎటువంటి ఎవరికైనా సహాయక సహకారం కావాలన్నా మీరు ముందుండి చేయాలని చెప్పిన వెంటనే మరి దాని ప్రకారంగా మేము అందరూ నడుచుకోవడం జరుగుతుంది. మరి అలాగే మరి రేపు ఎటువంటి ఇలాంటి కాకుండా మరి మేము అందరం ముందు ఉంటామని తెలియజేస్తూ సాధిస్తాము. ఇటీవల కాలంలో ఆయన పని ముఖ్యంగా సబ్దర్లస్లో ప్రమాదశ అకాల మరణం చెందినట్టునే దానికి శాసనసభ్యులు నగరీకరించు రఘునాథ దేవనరెడ్డి రాజ్యంలో పరదర్శి గారు అచిత్ గారు పెట్టారెడ్డి గారు నచ్చారం గారు సమస్యలో యాజమాన్తో చర్చలు చేసి చనిపోయిన బాధ్యతకి మనీ గారికి వారి భార్య నాగమోహన్ గారికి నష్టపరంగా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. యాజమాన్ 10 లక్షలు మొత్తం ఇస్తున్నారు సాయం చేయడం 5 లక్షలు జరిగింది అధికారులకి. అలాగే 5 లక్షలు వరల్డ్ ఇన్సూరెన్స్ జరుగుతుంది ఇస్తున్నారు. ఇంకొక 5 లక్షలు వైఎస్ఆర్ బీమా పథకం మొత్తం 15 లక్షల రూపాయలు నష్టపరమైన కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి పెద్ద నాగరెడ్డి గారు ఆదేశించినట్టు యాజమాన్ చర్చలు జరిపి పెద్ద సమస్యలో జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా భద్రభాగం ఈరోజు 5 లక్షల రూపాయలు చెక్కడం జరిగింది. మన ధన సంస్కరణ యొక్క క్యాబ్ ఇవ్వడం జరిగింది చెప్పి చెప్తూ చక్కని కార్యక్రమాన్ని సహకరించిన ఎమ్మెల్యే నాగరెడ్డి గారు అతను ఆ యొక్క అపార్ట్మెంట్లో పనిచేస్తూ అరుణద్ అనే వ్యక్తి మరి రేపుల్లో పడుతాడు. అక్కడున్న యాజమాన్యం అక్కడున్న అధికారులు అందరూ కూడా ఆ యొక్క అరుణద్ కుటుంబానికి మరి వాళ్ళ తమ్ముడికి 10 లక్షలు నష్టపరిహారం ఇప్పించి మరి ఈరోజు 5 లక్షలు ఇవ్వడం మరి అలాగే మరి ప్రభుత్వం నుంచి కూడా మరి 5 లక్షలు మరి స్థానిక ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారు ఆధ్వర్యంలో అలాగే ఆ రోజు చర్చలో పాల్గొని ఆ కుటుంబానికి న్యాయం చేసిన యువ నాయకులు దేవంత్ రెడ్డి గారు వంశీరెడ్డి గారు ప్రమాదశాత్తు మరణించినటువంటి కర్ణాదు వాళ్ళు మరి అతను చిన్న వయసులోనే వాళ్ళ పిల్లలు ఉన్నారు భార్య మరి అక్కడ
ఇంటి ఓనర్ చేత 5 లక్షల రూపాయలు అలాగే ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఒక 5 లక్షల రూపాయలు ఆఫ్ బాండ్ స్కీమ్ అని వైఎస్ఆర్ ఆఫ్ బాండ్ స్కీమ్ అని అది కూడా వస్తుంది. టోటల్గా 15 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి మరి సహాయం అందే విధంగా పనిచేసినటువంటి విధానం గారికి. తూర్పు గోదావరి కాకినాడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తూర్పు గోదావరి జిల్లా అత్యధికంగా రోజుకు 8000 కోవిడ్ జరుగుతున్నాయి. జిల్లా ప్రజలు కరోనా పట్ల ఆందోళన చెందన అవసరం లేదు. జిల్లాలో 6 కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశాం. వీటితో పాటుగా 1000 బెడ్లతో మరో 3 కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నాం. 5000 బెడ్స్తో 5 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏజెన్సీలో రంపచోడవరం, చింతూరులలో 2 కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆదేశాల మేరకు మొత్తం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. ఎవరు కూడా జిల్లా ప్రజలు ఎవరూ కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అదే తరుణంలో ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని నివారణ చర్యలు తీసుకున్నా కూడా దానికి ప్రజల సహకారం, ప్రజల భాగస్వామ్యం లేకపోతే ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా కూడా వాటికి సంబంధించి ఆ ఫలితాలు అంత త్వరగా రావటం కష్టం. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇంత విజయవంతంగా చేయగలుగుతూ ఉన్నామంటే అది ప్రజలందరి భాగస్వామ్యం ఉండబట్టి. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇన్ని రోజులుగా వైరస్ నియంత్రణకు ఏ విధమైనటువంటి సహకారం అందించారో అదే విధమైనటువంటి సహకారాన్ని మీరు అవసరం ఉంటే తప్ప బయటికి రాకపోవటం, బయటికి వచ్చినప్పుడు మాస్కులు ధరించడం, అదేవిధంగా బయటికి వచ్చినప్పుడు ఏదైనా షాపులకు వెళ్ళినా అదే చిన్న ఏదైనా పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఈ చిన్న చిన్న మరి జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఈ కరోనా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకు మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం కూడా తోడైతే తప్పకుండా భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో ఈ వైరస్ ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విషయంలో వివరంగా మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చర్చించడం జరిగింది. ప్రధానంగా మా దృష్టికి వచ్చినటువంటి అంశం ఈరోజు నిన్న 1300 కేసులు, అదేవిధంగా ఈరోజు 1600 కేసులు. అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఎక్కడ లేనటువంటి విధంగా 8000 టెస్టులు కూడా తూర్పుగోదావరి జిల్లాలో మరి నిర్వహించడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరం మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ పెద్దలు ఆలోచన చేసి సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపగా ఆగస్టు 1, 2, 3 తేదీలలో శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజుల పాటు సంపూర్ణమైన లాక్డౌన్ చేయాలని అధికారులను అనుమతులు కోరారు. 2 రోజుల ముందుగానే ఈ సమాచారాన్ని ప్రజలకు మైక్ ద్వారా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తెలియజేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కి మాస్కులు ధరించండి, సామాజిక దూరాన్ని పాటించండి అని వేడుకు పొద్దున్న అవడం పాపం, ప్రజలంతా రోడ్ల మీద ఉంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నా పేరు శ్రీనివాసరావు. గత చాలా కాలంగా మనం కరోనా గురించి చాలా చర్యలు తీసుకున్నాం. అయినప్పటికీ గ్రవకారంలో పాజిటివ్ కేసులు మనకి జనధనంగా ఎక్కువగా అయిపోతున్నాయి. ఈ విషయంలో చాలా భయాందోళన చెందుతున్నారు ప్రజలు కూడాను. అయితే ఇటీవల మనకి కొన్ని గ్రామంలో కొన్ని మరణాలు కూడా సంభవించడం చాలా దురదృష్టకరం. ఈ విషయంలో అందరూ కూడా భయాందోళన చెందొద్దని మిమ్మల్ని మీరు ఒకవేళ ఏమైనా విషయం ఎవరికైనా ఏమైనా ఒళ్ళునొప్పులు కానీ లేకపోతే జ్వరంగా సూచనలు కానీ ఉంటే కనుక పిహెచ్సి డాక్టర్ దగ్గరికి ఎన్రోల్ చేసుకొని కరోనా టెస్ట్ చేయించుకోవడానికి అందరూ కూడా సిగ్గుపడకుండా, ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమి లేదు. అందరూ కూడా మీరు ఇది పరిస్థితి విషయమై స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడగా సారు జిల్లాధికారులు వైద్యాధికారులతో మాట్లాడి గ్రామానికి కావలసిన వైద్య సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకున్నారు. ఇందు గురించి కిట్లు రాలేదని కానీ లేకపోతే మనకు వైద్యం చేయట్లేదని కానీ అపోహలు పెంచుకోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొచ్చి టెస్టులు చేయించుకొని మీ యొక్క పరిస్థితిని మీరు ఎప్పటికప్పుడు గుర్తెరిగితే ఈ అంటువ్యాధిని, ఈ ప్రబలే ఈ వ్యాధిని మనం పూర్తి స్థాయిలో అరికట్టచ్చు.
అలాగే గ్రామంలో గ్రామస్తులు ప్లస్ పెద్దలు వ్యాపారస్తులు అందరూ ఏకస్తులై శనివారం ఆదివారం సోమవారం కూడా స్వచ్ఛందంగా ఎదుర్కొచ్చి బంద్ చేసుకుంటామండి. మేమని మీరు పంచాయతీలు సహకరించవలసిందిగా కోరిన మీదట గ్రామంలో నిన్న ఈ మూడు రోజులకి బంద్ సంపూర్ణ లాక్డౌన్కి సహకరించవలసిందిగా మైక్ ద్వారా ప్రచారం కూడా చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనలు సక్రమంగా అమలు పరుస్తున్న తహసీల్దార్ ఒకవేళ ఆదేశాలు పాటించకపోతే చట్టపరమైన కేసులు తప్పువంటున్నారు మండల రెవెన్యూ అధికారి కె దుర్గారావు. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరపురం జిల్లాలో కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంగా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మొత్తం లాక్డౌన్ అమలు పరచడం జరిగింది. దీనిలో భాగంగా కపిలేశ్వరపురం మండలం స్థానిక తహసీల్దార్ కె దుర్గారావు తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 19 గ్రామాలలో లాక్డౌన్ సక్రమంగా అమలు జరుగుతుందన్నారు. ఉదయం 6 నుండి 11 గంటల వరకే అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు సుమారు 60 కరోనా కేసులు నమోదయ్యాయని కాగా పలు చోట్ల రెడ్ జోన్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేయడం జరిగిందన్నారు. కపిలేశ్వరం మండలంలో మనకి 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి, ఇంక్లూడింగ్ లంక గ్రామాలతో కలిపి. ఈ 19 గ్రామాల్లో కూడా ఈ మన కరోనా అనేది మనం వ్యాప్తి చెందకుండా త్రూ పంచాయతీ కార్యదర్శి ద్వారా మరియు మన గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా బాగా విస్తృతమైనటువంటి ప్రచారం మైకుల ద్వారా చేయించడం అయింది. అలాగే మన పోలీస్ వారితో కూడా మనం ప్రచారం చేయడం జరిగింది. ఎవరు కూడా కలెక్టర్ గారి ఆర్డర్లు మన ఉత్తర్వులను పురస్కరించుకుని ఉదయం 6 నుంచి 10 గంటల లోపల మాత్రమే వారి యొక్క ఎమర్జెన్సీ సర్వీస్ అన్ని పూర్తి చేసుకోవాలి. 11 గంటల తర్వాత ఏ పరిస్థితులు కూడా మరలాడు ఉదయం 6 గంటల వరకు కూడా ఎవరు కూడా ఇది వెళ్ళడానికి వీల్లేదు. ఆ విధంగా ఆ ప్రకారం మనం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణం శ్రావణ శుక్రవారం సందర్భంగా మండపేట మార్కెట్ నందు విచ్చలవిడిగా జనసమూహం. మండపేట స్థానిక కలువ పువ్వు సెంటర్ నుండి కపిలేశ్వరపురం వెళ్లే రోడ్లో పూజా సామాగ్రి మరియు ఇతర వస్తువులు కొనుగోలుకు ప్రజలు పెద్ద ఎత్తున ఏర్పడి కనీస సామాజిక దూరం పాటించకుండా ఒకరినొకరు రాసుకుంటూ తిరిగే పరిస్థితి చోటు చేసుకుంది. మండపేటలో బుధవారం మరో 36 కేసులతో నమోదు కాగా మొత్తం 391 పాజిటివ్ కేసులు ఉన్నందున ప్రజలు ఇప్పటికైనా మేల్కొని సురక్షితంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మండపేట పట్టణంలో నిన్న ఒక్కరోజే 149 కేసులు వచ్చాయని చెప్పి కొన్ని పత్రికల్లోనూ కొన్ని న్యూస్లోనూ కూడా మరి చెప్పడం జరిగింది. అది అవాస్తవం, అబద్ధం. నేను వచ్చి నేను ప్రత్యేకించి వచ్చిన కేసులు అయితే 36 కేసులు మాత్రమే వచ్చినాయి. ఇప్పటి వరకు మండపేట పట్టణంలో మరి వచ్చిన కేసు పాజిటివ్ కేసులు అన్నీ కలిపి 391 మందికి పాజిటివ్గా గుర్తింపు పడ్డారు. 391 ఇక మన సోమవారం నాడు చేసినటువంటి 117 మంది రిజల్ట్ మాత్రం రావాలి. అంత తప్పించి మరి 149 కేసులు వచ్చినాయని చెప్పి చెప్పడం మాత్రం పూర్తి అవాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి జిల్లా మొత్తం మీద కేసులు బాగా పెరుగుతూ ఉన్నాయి. మిగిలిన 43 గ్రామాల్లో కూడా చాలా గ్రామాల్లో కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీని మీద మరి మనం అందరూ కూడా మన స్వీయ నియంత్రణ పాటించి చాలా జాగ్రత్తగా ఉంది, సాధ్యమైనంత వరకు ఇంట్లోంచి బయటకు రాకుండానే ఉండాలని చెప్పి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి మనకల ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు బాగున్నప్పటికీ మరి మన ద్వారా వైరస్ కానీ ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఉన్న పిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని చెప్పి అందరికీ సమనంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మన జిల్లా యంత్రాంగం అయితే మన తూర్పుగోదావరి జిల్లా అయితే కేసులు ఎక్కువ వస్తున్నాయని, రాష్ట్రంలోనే మనది ప్రథమ స్థానంలో ఉందని చెప్పి మరి ఒక ఆలోచనతో ఒక తప్పుడు ఆలోచనతో ఈవేళ నుంచి టెస్టులు చేయొద్దని చెప్పి వీడియో కాన్ఫరెన్స్లో టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. ఈవేళ మండపేట నియోజకవర్గంలో ఎక్కడా కూడా చేయకుండా ఆపేశారు. ఇది కలిసి
సరైన పద్ధతి కాదు. ఇచ్చేస్తుంటే ఒక ఇంట్లో వ్యక్తికి కేసు వచ్చినప్పుడు ఆ భర్తకు వచ్చినప్పుడు ఆ భార్యకు ఉందా లేదా భార్యకు వచ్చినప్పుడు భర్తకు ఉందా లేదా లేదా వాళ్ళ పిల్లలకు ఉందా వాళ్ళ తల్లిదండ్రులకు ఉందా ఆ పక్కింటి వాళ్ళు అందరూ కూడా మరి ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు భయపడతా ఉన్నారు. లేదని మమ్మల్ని పైన చేయొద్దన్నారని చెప్పి మరి వైద్య సిబ్బంది చెప్తున్నారంటే ఇది చాలా దారుణం. ఇప్పుడు కొంతమంది అయితే భయంతో చనిపోతున్నారు. మొన్న అయితే మీ అమ్మ అందరూ తెలుసు కోవిడ్ వస్తుందేమో అన్న ఆలోచనతో మరి ఒక వ్యక్తి మరి ఈ కరోనా పాజిటివ్ వస్తుందేమో భయంతో సూసైడ్ కూడా చేసుకోవడం తర్వాత అతనికి పాజిటివ్ కంటే నిషేడవడం మీ అమ్మకి తెలుసు. మరి అటువంటి భయాందోళనే మరి ప్రభుత్వం జిల్లాధికారులు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ వారి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం టౌన్ సీఐ ఆకుల రఘు టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బందితో వ్యాయామము ఊపిరితిత్తులకు సంబంధించిన యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సి విటమిన్ కొరకు వేడి నీటిలో నిమ్మకాయ పిండిన వాటర్ ను సిబ్బందికి ఇస్తూ డి విటమిన్ కొరకు ఎండలో రోల్ కాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లి గూడెం వాస్వి క్లబ్ వారు పోలీస్ వారు చేస్తున్న నిరంతర సేవలకు తమ వంతు సహాయంగా ఫేస్ షీల్డ్ బహుకరించారు. ఫేస్ షీల్డ్స్ సీఐ రఘు సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో పోలీస్ వారి యొక్క సేవలను గుర్తించి వారికి సహాయపడినందుకు వాస్వి క్లబ్ వారికి అభినందనలు తెలియజేశారు. ఒకదానికి ఒకదానికి గ్యాప్ ఇస్తే మధ్యలో ఓంకారం చెప్తాం. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఓంకారం ఇంతకుముందు చేసాం కాబట్టి ఇందులో చేయట్లేదు మనం. అయితే ఈ వామపులు తర్వాత మళ్ళీ ఎడ ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు రెండే వాటితో ఈ ముక్కు మూసేయాలి. ముక్కు ద్వారా వదిలేస్తాం. ఇది వచ్చి మన కళ్ళు మూసుకొని శ్వాస యొక్క గమనాన్ని వీక్షించాలి. నిదానంగా అందరు తగ్గట్రా లైన్లో ఉండి మేము మా సిబ్బంది ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు కూడా ముందుకొచ్చి పనిచేయటం దాన్ని అటాక్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షీల్డ్స్ అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి. దీన్ని మేమందరం కూడా తప్పకుండా ధరిస్తాం. మా సిబ్బంది అంతా కూడా ఆల్రెడీ తీసుకుని ఉన్నారు కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్కి సహాయం చేయడానికి వచ్చిన వాస్వి క్లబ్ వారందరూ కూడా తాడేపల్లి పట్టణ వాస్వి క్లబ్ అందరూ కూడా నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున వాస్వి క్లబ్ ఆధ్వర్యంలో ఆర్కే కమ్యూనికేషన్ ఫైబర్నెట్ వారు సౌజన్యంతో ఈ పోలీసు వారికి రోజు రోడ్డు మీదే తిరుగుతూ అందరినీ కూడా సామాజిక దూరం పాటించమని చెప్తూ వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కృషిని చూసి మేము ముందుకు వచ్చి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా ఫేస్ మాస్కులు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము జేహో శ్రీనివాస్ గారు ఫైన్ శ్రీనివాస్ గారికి అలాగే మా వాసు క్లబ్ డైరెక్టర్ అయినటువంటి మహా టీవీ శ్రీనివాస్ గారికి చెప్పడం జరిగింది. వారు సిఐ గారికి తెలియజేసి మాకు ఈ రోజున ఇద్దామని చెప్పని తెలియజేసినారు. విశాఖ పాడేరులో పెరుగుతున్న కరోనా కేసులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి మాస్కులు పంపిణీ చేశామన్నారు. ఏజెన్సీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పాడేరులో వ్యక్తిగతంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కట్టుదిట్టంగా కంటోన్మెంట్ జోన్లు అమలు చేస్తామన్నారు. కేసు రిపోర్ట్ అయిన వెంటనే మనకి ఎంపీడీఓ ఏదైతే ఉన్నారో ప్రతి ఎంపీడీఓకి ఒక వెహికల్ ఇవ్వడం జరిగింది. సో పాజిటివ్ కేసుని 2 గంటల్లో కోవిడ్ కేర్ సెంటర్ కానీ లేకపోతే ఐసోలేషన్ హాస్పిటల్ కానీ షిఫ్ట్ చేయవలసింది. ఒకసారి ఆ పాజిటివ్ కేసుని షిఫ్ట్ చేసినామంటే అంటే మనం ఉన్న టీఎన్సీకి ఉన్న అంబులెన్స్ కానీ లేకపోతే 108 కానీ ఈ రెండింటిలో దేని ద్వారానే మనం షిఫ్ట్ చేయొచ్చు. ఇది షిఫ్ట్ చేసినామంటే ఆ పాజిటివ్ కేసు తాలూకా కాంటాక్ట్స్ అందరినీ
ఎవరైతే ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నారో, హై రిస్క్ కాంటాక్ట్స్ ఉన్నారో, ఇది ఐడెంటిఫై చేసే బాధ్యత అన్సర్ పంచాయత్ సెక్రటరీ విఆర్ఓ ఏఎన్ఎం కూర్చొని వాళ్ళందరూ ఎవరెవరైతే టచ్లోకి వచ్చారో వాళ్ళందరూ లిస్ట్ చేసి వాళ్ళందరినీ నియరెస్ట్ క్వారంటైన్ సెంటర్కి పంపించడానికి ఒక వెహికల్ కూడా ఎంపీడీఓకి ఇచ్చారు. అది చేసి అది వాళ్ళందరినీ షిఫ్ట్ చేసిన వెంటనే మనం కంటైన్మెంట్ జోన్ పరిధి గుర్తించి, ఒకవేళ చిన్న విలేజ్ అంటే ఆ విలేజ్ మొత్తం కంటైన్మెంట్ జోన్లోకి వస్తుంది, అది చిన్న టౌన్ అంటే పాడేరు, అరకు వ్యాలీ, చింతపల్లి లాంటివి ఉంటే ఒక 200 మీటర్ల నుంచి 500 మీటర్ల లోపు కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసుకుంటారు. జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఎలక్షన్స్ టైంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే భాగంలో చాగల్లు డ్యాం కు నీరు రావడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాగల్లు డ్యాం దగ్గరకు చేరుకుని మండల నాయకులతో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అభివృద్ది దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఏబిఎన్ టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతి ప్రతిక ఎటువంటి ఫోటో మరియు వీడియో దృశ్యాలు లేకున్నా ఆయన మీద అవాస్తవాలు అపవాదులు మోపుతూ ఎవరో ఆయన వాహనం మీద రాళ్లు వేసి అద్దాలు పగలగొట్టినట్లు వైఎస్ఆర్సీపీలో ఉంటున్న నాయకులకు వివేదాలున్నాయని తాడిపత్రి ప్రజలను భయభ్రాంతులకు గురయ్యే విధంగా తప్పుడు ప్రచారాలు అలజడులు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి కాదు, చంద్రజ్యోతి. ఎందుకంటే మీకు ఎప్పుడు తెలుగుదేశంలో వాళ్ళు చేసే అరెస్టాలు, వాళ్ళు చేసేటివి మీరు చూపిరు. మంచి పనులు చేసే ఎమ్మెల్యేను మీరు ఇలాగా చేస్తారు. మీ దగ్గర ఏమన్నా కానీ ఫోటో ఎమ్మెల్యే వాహనాన్ని దాడి చేసినట్టు, అద్దాలు పగలగొట్టినట్టు వీడియోలు కానీ ఫోటోలు కానీ సాక్ష్యాధారాలు ఉంటే మీరు ప్లే చేయండి. కానీ అనవసరంగా పాత వీడియోలు ఎక్కడెక్కడో జరిగినటువంటి సంఘటనలు జరిగినటువంటి చూపించి ఎమ్మెల్యే గారి అద్దాలు పగలగొట్టాము, పగలగొట్టారు, వైసీపీలో విభేదాలు వచ్చాయని ప్రచారం చేయడం ఇది మంచి పద్ధతి కాదని. గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవరం కరోనా మహమ్మారి విషయంలో ఎవరూ భయపడవద్దు, మీకు అవసరమైన సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఏ సమయంలో ఫోన్ చేసినా మీకు సేవలు అందేలా చూస్తారు, నియోజకవర్గ పరిధిలో క్వారంటైన్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కి సమాచారం ఇవ్వడం జరిగింది. జగంపేట నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. బుధవారం ఆయన గోకవరంలో మీడియాతో మాట్లాడారు. కరోనా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని, వైద్య సేవలు అందించే వైద్యులు సిబ్బందికి సరైన సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరొక పన్నుని స్పెషల్గా ఈ మధ్య కాలంలో 7 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఇంతేకాకుండా డీలర్ కమిషన్ 2 రూపాయలు పెంచారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేడు కరోనా పరిస్థితి సామాన్యుల మీద భారం పడుతుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే దేన్నన్నా సబ్సిడీ ఇచ్చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేటి తరుణంలో వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఈ కొనంలోంచి 50% తగ్గించుకున్నట్టయితే సామాన్యుడి మీద భారం పడకుండా, సామాన్య గృహిణి ఇబ్బంది పడకుండా నిత్యావసర వస్తువుల రేట్లు సరళీకృత విధానంలో దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అదే రకంగా సామాన్యుడు ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 1,000 రూపాయలు ఈ బుల్టిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లో.